వినాయక టెంపుల్ మన వీడియోలో కన్నా ఎక్సలెంట్గా ఉంది. లైవ్లో చూస్తే సుమంత్ అన్న ముందెళ్ళిపోతున్నాడు. సుమంత్ అన్న వాళ్ళ ఫేవరెట్ గాడు. వినాయక స్వామిని చూడంగానే అమితమైన ఆనందం వచ్చేసింది అన్నకి. వినాయక టెంపుల్ సూపర్ ఉంది. మనం ఈసారి సెల్ఫీ స్టిక్ అనేది తెచ్చుకుంటే బాగుండేది. వీడియో ఇంకా క్లారిటీ అనేది మనకు కనపడింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉండే గంట అండి వినాయక స్వామి టెంపుల్లోకి. ఆ చుట్టుపక్కల చాలా నీట్గా ఉంది. చూసారు కదండి గుడి పెయింటింగ్స్ కానీ మహారాష్ట్ర స్టైల్లో ఉన్నాయి మొత్తం. ఈ చుట్టుపక్కల స్థూపాలు చెక్కడాలు కానీ మహారాష్ట్ర వాళ్ళకి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. బ్రాండ్ నేమ్ ఇక్కడ చూపిస్తున్నారు. మెట్లు కానీ ఆ దేవుడు చుట్టుపక్కల ఉండే విధానం కానీ చూడండి. మోస్ట్లీ మనం దేవుణ్ణి ఎక్కువ శాతం కవర్ చేయాలి, ఎందుకంటే చాలా వరకు అందరూ ఇక్కడ దేవుణ్ణి విజిట్ చేయడానికి వచ్చేది, ఈ గుళ్ళు విజిట్ చేయడానికి వచ్చేది ఈ దేవుళ్ళ కోసమే. అదేవిధంగా ఈ గుళ్ళు ప్రాముఖ్యతను చూడాలి, తెలుసుకోవాలనే విషయం. దాంట్లో మెయిన్ విషయంగానే మనం ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా వినాయక టెంపుల్ అండి. ఇప్పుడు చూడండి వినాయక స్వామిని ఇందులో చూసారు కదా. అదేవిధంగా లోపల చూపిస్తాను. చూడండి వినాయక స్వామిని చాలా నీట్గా తీసేదానికి ట్రై చేస్తున్నాను. మన దాంట్లో ఆటోమేటిక్ బ్రైట్నెస్ డౌన్ అవుతూ ఉంది. చూడండి అదేవిధంగా మనం బ్యాక్ రావడం జరుగుతుంది. నేను తీసింది యాజ్ ఇట్ ఈజీగా పెట్టేదానికే ట్రై చేస్తారండి. అంతా హిందీలో ఉంటాయి ఇక్కడ మహారాష్ట్ర మరాఠీ ప్లస్ హిందీ బోత్ మాట్లాడతారంట. అది కూడా మహారాష్ట్రలో మరాఠీ ఏంటంటే హిందీలో ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో ఒకసారి నేను చూపిస్తాను. మనకి ఈ గుళ్ళలో వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం వీడియో తీసుకున్నా ఎవరూ మనల్ని ఇబ్బంది పెట్టకుండా తీయకూడదనే రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. తీసుకున్నా ఎవరే ఉంటుంది. కృష్ణుని గుడి అండి చూడండి. చిన్న సౌండ్ కృష్ణుడి సౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంది. హైలైట్ అండి. అదేవిధంగా మనం వెనక్కి రావడం కూడా జరుగుతుంది. చూడండి సౌండ్ ఏ విధంగా డల్ అవుతా ఉంది. చూడండి శివుని సైడ్ నుంచి కూడా చూపించడం జరుగుతుంది. శివుని గుడి సారీ అండి, మనం వినాయక స్వామి గుడి అనుకుంటున్నాం. నేను మొత్తం గుడి లోపలికైతే ఎంట్రన్స్ జరుగుతుంది. నందీశ్వరుణ్ణి మనం కంప్లీట్గా నీట్గా తీయాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. చాలా తక్కువ మంది మాత్రమే నందీశ్వరుణ్ణి తీసుకుంటారు. దాంట్లో మనం ఒకటి ఈ రోజు పెడతాం. చూసారు కదండి ఇన్సైడ్ ఏ విధంగా ఉందో. నందీశ్వరుడు ఇప్పుడు మెట్లు కాడి నుంచి మన ఎంట్రన్స్ ద్వారం అంటారు కదా చూడండి, సింహద్వారం అంటారు. సెంటర్లోంచి చూపిస్తున్నానండి. చూసారు కదా నంది కొమ్ముల్లోంచి మనం శివుణ్ణి అనేది చూడాలంటారు. నంది కొమ్ముల్లోంచి శివుణ్ణి అయితే చూపించడం జరుగుతుంది. చూడండి దేవుడి దేవుల అదృష్టం మనకు దక్కడం జరిగింది. నంది కొమ్ముల మధ్యలోంచి మన సిమ్ అయితే చూపించడం జరిగింది. ఇది నేను
గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. దేవుడి దేవుళ్ళకి 20 మంది సబ్స్క్రైబర్లు అంట మా వాళ్ళకి. ఇక్కడ తాబేళ్ళని ఎక్కువగా చూడటం జరుగుతుందండి మనం మొత్తం షిరిడీలో. అదేవిధంగా వీడియోని స్టాప్ చేయకుండా శివుని ఇక్కడి నుంచే నేను చూపించడం జరుగుతుందండి. శివుని ద్వారం ఉండేది, ముఖ ద్వారం. ఇందాక ఆల్రెడీ మనం నంది చెవులు కొమ్మల పై నుంచి శివుని అయితే చూపించడం జరిగింది. ఆటో ఫోకస్ అయితే శివుని మీద కరెక్ట్గా ఉంది. చూడండి శివుని బ్యాక్ సైడ్ అద్దం అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది. Thank you.